బంతిని వేసిన బౌలర్, బంతిని కొట్టిన బ్యాట్స్మెన్ ఇద్దరూ కింద పడిపోయారు. బంతి మాత్రం సిక్సర్ వెళ్లింది. ఈ ఫన్నీ ఘటన గురువారం రాత్రి జైపూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో విజయం చివరి బంతి వరకు దోబూచులాడిన చెన్నై సూపర్ కింగ్స్ ని వరించింది. ఈ మ్యాచ్ లో పలు ఆసక్తికర సంఘటనలు కూడా జరిగాయి. అయితే రవీంద్ర జడేజా కొట్టిన సిక్స్ మాత్రం ఈ మ్యాచ్ కి హైలైట్ గా నిలిచింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరమయ్యాయి. క్రీజు లో ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజాలున్నారు. స్ట్రైకింగ్ లో జడేజా ఉండగా చివరి ఓవర్ వేసేందుకు రాజస్థాన్ బౌలర్ బెన్ స్టోక్స్ సిద్ధంగా ఉన్నాడు. స్టోక్స్ తొలి బంతిని ఆఫ్ స్టంప్ ఆవలవేయగా జడేజా బలంగా బాదాడు. అయితే బంతిని బాదే క్రమంలో జడేజా అదుపు తప్పి కింద పడిపోయాడు. సీన్ కట్ చేస్తే బంతి వెళ్లి స్టాండ్స్ లో పడిపోయింది. కింద పడిన జడేజా బంతి స్టాండ్స్ లోకి వెళ్లినా కూడా అలాగే చూస్తూ ఉన్నాడు. అవతలి ఎండ్ లో ఉన్న మహి వచ్చి జడేజా తలపై బ్యాట్ తో కొట్టాడు. అప్పుడు జడేజా నవ్వుతూ లేచాడు. మరోవైపు బంతిని వేసిన స్టోక్స్ కూడా అదుపు తప్పి కింద పడిపోయి బంతి ఎటు వెళ్తుందా అని చూడసాగాడు. బంతి స్టాండ్స్ లోకి వెళ్లగా నిరాశగా జడేజా వైపు చూస్తూ వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్ లో వైరల్ అయింది. ఈ వీడియోను మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేయండి. ఇక చెన్నై ఆఖరి ఓవర్ లో 18 పరుగులు చేయాల్సి రాగా తొలి బంతిని జడేజా సిక్సర్ గా మలిచాడు. రెండో బంతి నో బాల్ వేయగా జడేజా ఓ పరుగు చేశాడు. ఫ్రీ హిట్ బంతికి ధోని 2 పరుగులు చేశాడు, కానీ మూడో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శాంటర్ 4 బంతికి 2, 5 బంతికి 2 పరుగులు చేశాడు. ఇక చివరి బంతికి 4 పరుగులు అవసరం కాగా స్టోక్స్ వైడ్ వేశాడు. అదనంగా వచ్చిన బంతిని శాంటన్ 6 కొట్టేసి చెన్నైకి సంచలన విజయం అందించాడు.